బాలయ్య టీడీపీకి బలం. బాలయ్య టీడీపీకి ఎందుకు బలమో చిన్న ఉదాహరణ చెప్తా. పోయినేటది పార్టీ పరిస్థితి నిజంగా దారుణం. చంద్రబాబు విధానాలు ఒక్కోసారి బాగున్నా కలిసి రాలేదు. నారా లోకేష్ పర్యటనలు ఒక్కోసారి ఊపు తెస్తున్నా అందరికీ ఉత్సాహం కలిగించలేదు. విధానాలపై పర్యటనలపై అవగాహన ఉన్న వాళ్ళకు మాత్రమే అవి నచ్చాయి. ఎప్పుడైతే అల్లు అరవింద్ ఆహాలో ఇగో లేకుండా బాలయ్య ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే అఖండ సినిమా విడుదలైందో, నా సినిమా రేట్ల కోసం నేను జగన్ కలవనని బాలయ్య ఏనాడు చెప్పాడో, టీడీపీ కార్యకర్తలు అభిమానులకు పునకం వచ్చేసింది. తొక్కిపెట్టిన వాళ్ళంతా సోషల్ మీడియాలో కథం తొక్కారు. బాలయ్య కెరీర్లోనే భారీ వసూళ్లు తెచ్చిన సినిమా అఖండ. అఖండ తర్వాత మనలో ఎంత హుషారు వచ్చిందో అందరికీ తెలుసు. ఇక మనకంటే న్యూట్రల్ మెగా ఫ్యాన్స్లో హీరో అయిపోయాడు బాలయ్య. ఇప్పుడు సీజన్2కి బాబుగారిని పిలిచి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చేశాడు. దసరా తర్వాత ప్రతి ఒక్కరూ బాలయ్య చంద్రబాబు గారి ఎపిసోడ్ కోసం ఎంతో ఎదురుచూశారు. ప్రత్యర్థులకు, బాలయ్యను వెటకారంగా మాట్లాడే వాళ్లకు, టీడీపీలో ఉండి నాటకాలు ఆడే వాళ్లకు ఈ ఎపిసోడ్ ఎన్నో జవాబులు ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నా, బాలయ్య బాబే టీడీపీకి కొండంత బలం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాటి అంశం. థ్యాంక్ యూ.